ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రధానంగా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు ముందుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి పనిచేశాం సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించినప్పుడు నాకన్నా ముందు 2009లో నాకన్నా ముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన తర్వాత 2014 2019లో నేను ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కలిగింది 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మేమిద్దరం కలిసి అన్నదమ్ముల్లాగా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు సేవలు అందించడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యుడిగా ప్రభాకర్ అన్న అదేవిధంగా గురుమూర్తి గారు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రామనారాయణ అన్న పదే పదే ఒక మాట చెప్పేవాడు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనేక సందర్భాల్లో గురుమూర్తి గారికి చెప్తూ ఉంటాను మీరు మనిషిని కాకుండా రూపాన్ని బట్టి ఓటు వేయండి ఎంత రూపవంతుడో మనిషి అంత గుణవంతుడో అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా వివాదాస్పదం లేకుండా నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఏమన్నా ఇంట్లో అయినా ఎప్పుడన్నా కోపడతావా అని చెప్పి నవ్వు ముఖం తప్ప ఎప్పుడు కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి చూసినటువంటి సందర్భం లేదు అదేవిధంగా మరొక ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు సీనన్న అనేటువంటి వ్యక్తి చాలా మంది నాలాంటి వాళ్ళకి కూడా రోల్ మోడల్ లాంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఎంత ఎదిగినా సరే అహంకారం అనేటువంటిది మచ్చుకైనా కూడా కనిపించకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు ముందుకు వెళ్లేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రామనారాయణ గురించి నేను మాట్లాడితే అమ్మ పుట్టిలో మేనమామ దగ్గర పొగిడినట్టుగా అనిపిస్తుంది మా కుటుంబాలకు సంబంధించి ఈరోజు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో మా తండ్రి గారి సాన్నిహిత్యం ప్రారంభమైతే ఆ తర్వాత తరాల్లో కూడా అందరం కలిసి పనిచేశాం కాబట్టి రామనారాయణ లాంటి వ్యక్తి ఈరోజు ప్రతి విషయంలో అండదండలు అందించినటువంటి సందర్భం ఉంది ఈరోజు ఈ స్థితికి రావడానికి కారకులైనటువంటి కుటుంబం కారకులైనటువంటి వ్యక్తుల్లో ఒకటి రామనారాయణ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం శేఖరన్న ఒక విధంగా చెప్పాలి అంటే శేఖరన్న నోటి వాక్కు జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇచ్చేదానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఇస్తున్నానని చెప్పేదానికన్నా ఒక సమావేశానికి నేను శేఖరన్నని పిలిస్తే శేఖరన్న నేరుగా పాపం మనబోలుకు వచ్చి మనబోలు సమావేశంలో యాదృచ్ఛికంగానే రాబోయేటువంటి రోజుల్లో మీకు గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా వస్తున్నాడని చెప్పి మొట్టమొదటిగా నా పేరు ప్రకటించినటువంటి వ్యక్తి 2014 ఎన్నికల ముందు శేఖరన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రతాప్ రెడ్డి మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంత ప్రేమ అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అది మరింతగా కొనసాగింది ఈ రోజు కూడా ఏ విషయంలో కూడా నేను అండగా ఉండాననేటువంటి ఒక సంకేతాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా మిత్రుడు కళ్యాణ్ దుర్గాప్రసాద్ గారితో మా తండ్రి గారి నుంచి రామనారాయణ అన్న దుర్గాప్రసాద్ గారు ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి దురదృష్టవశాత్తు పాపం ఈరోజు కూర్చుని అందరితో కలిసి ఆశీస్సులు అందించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు మనందరినీ వదిలి వెళ్లిపోయినా ఆయన బిడ్డ ఆ ప్రేమ వాత్సల్యాన్ని మా కుటుంబానికి పంచిపెడుతూ మాకు అండగా నిలిచినటువంటి సందర్భం ఉంది అటువంటి సోదరుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు నా మేనల్లుడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మేము ఇద్దరం కలిసి ఈరోజు పాపం శ్రీధర్ రెడ్డి ఈరోజు ఆ కార్యక్రమంలో ఉండడం నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా గిరి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది శ్రీధర్ ఈరోజు పాపం గడప గడపకి ఈరోజు జగనన్న మాట కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పల్లెల నుంచి మరలా నెల్లూరుకి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వస్తానన్నాడు కాబట్టి ఈరోజు అక్కడ ఉండేటువంటి పరిస్థితి చివరిగా పరిచయం చేయాల్సినటువంటి వ్యక్తి రంగమయూర్ రెడ్డి బహుశా ఇక్కడున్నటువంటి వాళ్ళందరితో పాటు వివేకాన్న ఆత్మ ఈరోజు నేను ఈ స్థాయికి రావడాన్ని చూసి సంబరపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా వీళ్ళందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఇప్పుడు దాకా మాతో పాటు ఉండి ఇప్పుడే ఆలస్యమైందన్నా మాకు సంబంధించినటువంటి మా బావమరిది రిసెప్షన్ ఉంది అని చెప్పి మహిధర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మహిధర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిధర్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటే వయస్సు తారతమ్యం లేకుండా
పెద్ద నుంచి చిన్న వరకు సమగ్రంగా అందరితో కలిసిపోయి సమయం కూడా తెలియకుండా నేను గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి సీనియర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు మహేంద్రన్న. వీళ్ళందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నిర్వహించడానికి అనేక కష్టాలు పడ్డటువంటి నా తమ్ముడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, నేను ఈ స్థితికి రావడానికి ఈరోజు మీ ముందు మంత్రిగా నిలబడడానికి జగన్ అన్న అవకాశం ఇస్తే నాకు ఆశీస్సులు అందించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అన్ని విధాలా నాకు అండగా నిలిచినటువంటి నెల్లూరు జిల్లా ప్రజా ఈరోజు నిజంగా పెద్దలు చాలా మంది మాట్లాడినట్టుగా వ్యవసాయ శాఖ అంటే ఈరోజు రైతులకు సంబంధించి రాష్ట్రంలో 70% మంది ఇప్పటికీ రైతాంగమే ఈరోజు వ్యవసాయమే జీవనాధారంగా గడిపేటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చి రైతులకు సేవ చేసేటువంటి భాగ్యం, అన్నదాతకు అండగా నిలిచేటువంటి అవకాశం. ఈరోజు దేశానికి రైతు వెన్నుముకని చెప్పడం కాకుండా దేశానికి రైతు వెన్నుముకలాగా ఈరోజు నిలిచేటువంటి విధంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామని చెప్పి నడుము బిగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పెద్దైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేబినెట్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మన అందరి పక్షాన ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జగన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలలో ఈరోజు నేను అనుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను వచ్చినటువంటి వేళ విశేషమేమో తెలియదు కానీ ఆ రోజు పెద్ద రాజమోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి వ్యక్తికి కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు నేరుగా మురళీధర్కి అవకాశం ఇచ్చారు. మరలా ప్రసన్న కొద్ది రోజులు పనిచేశాడు. ఆ తర్వాత మరలా 2015 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 10 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాడు. మర్రా ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడికి అవకాశం కల్పించాడు. ఈరోజు మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికన్నా వయసులో గాని అనుభవంలో గాని చాలా చిన్నవాణ్ణి. కాబట్టి ఈరోజు నన్ను ఏ విధంగా అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఏ విధంగా సహకరించారో, ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేయడానికి నా వ్యక్తిగతంగా ఎదగడానికి ఏ విధంగా నా చేయి పట్టు నడిపించారో, రాష్ట్ర మంత్రిగా నా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నా చేతి వేలు పట్టుకున్న మరలా నడిపించేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల పాటు ఆశీస్సులు ఇచ్చి ఈరోజు ప్రతి విషయంలో అండగా నిలిచి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా సరే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకాన్ని జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. అతి ప్రధానమైనటువంటి శాఖ, రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డాం, దానికి సంబంధించినటువంటి వ్యవసాయం కూడా ఆగిపోయింది. ఈరోజు వ్యవసాయాన్ని మరలా ప్రారంభించి ఎక్కడ ఎవరు ఇబ్బందులు లేకుండా రైతాంగానికి సంబంధించి ఒకటే విషయం గుర్తుంచుకోవాలి, పాలకుడు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులు కళకళలాడారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు రైతులు కళకళ ప్రధానమైనటువంటి బాధ్యత నెల్లూరు జిల్లాకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి అండగా నిలవడంతో పాటు ఈరోజు మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ సాధించడం, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించేటువంటి విషయం బాధ్యతనా సరే దానికి సంబంధించి చైర్మన్ గా కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు. కాబట్టి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడంలో కాస్త ఇబ్బందులు పడ్డాం అనేక మంది శాసనసభ్యులు. నేను మరలా మీకు చెప్తున్నా, వచ్చేటువంటి సీజన్ లో కానీ మిగిలిపోయినటువంటి ధాన్యం కానీ ప్రతి గింజ ధాన్యాన్ని కొనించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది.
ఈరోజు దానికి సంబంధించినటువంటి ఈరోజు దాదాపుగా ఒకే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాబోయేటువంటి నెలలో 5000 ట్రాక్టర్లని రైతాంగానికి సంబంధించిన ఒకే వ్యక్తిలో నిర్మించు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవాళ నేను నిర్ణయించుకున్నాం. దానితో పాటు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి దృష్టి పెట్టాం. ఒకటిగా పూర్తి చేసి రైతాంగానికి సంబంధించి ఎవరు ఎక్కడ బాధపడకుండా ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచినటువంటి విధంగా ఎవరు కూడా నిలిచినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యనే వణుకూరు అనేటువంటి గ్రామానికి కృష్ణా జిల్లా గౌరవ గవర్నర్ గారిని తీసుకువెళ్తే ఆయన మొత్తం విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విధానాలు చూసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, భారతదేశానికే ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం. అయినా సరే చిన్న చిన్న పొరపాట్లు తెల్లే దానివల్ల అనుకున్నటువంటి స్థాయిలో పాపం రైతులు సంతోషంగా లేరనేటువంటి భావం ఉంది. అక్కడక్కడ ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి అన్ని విధాలా అండగా నిలిచి ఈరోజు రైతాంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్షాలను చూస్తే ఏమనాలనో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా సరే ఈ సంబంధించినటువంటి విధాన నిర్ణయాల మీద మాట్లాడతారంటే మాట్లాడరు. ఎంతసేపటికి బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి లేదు. ఏ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పాడు ఏమని అంటే, మీరు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు పెరిగాయండి అని చెప్పి చెప్పాడు. నాకు బాగా గుర్తుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు సమాధానం ఇస్తూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు, చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజు రైతులకు సంబంధించి ఆత్మహత్యలు పెరిగాయంటున్నావు, నీ పరిపాలనలో లేదంటున్నావు, ఈ పరిపాలన ఆత్మహత్యలు పెరిగాయంటున్నావు, ఆత్మహత్యలు పెరగడానికి కారణాలు నువ్వు చెప్పగలవా అని అడిగాడు. మేము నువ్వు ఉచిత విద్యుత్ ఇవ్వలేము అంటే రైతాంగానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? సకాలంలో వర్షాలు పడి రిజర్వాయర్లు కళకళలాడుతూ ఎక్కడ సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటే దానికేమన్నా రైతులు బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఏ కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారో చెప్పగలరా అని చెప్పి మాట్లాడాము. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గాని అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ రైతాంగానికి సంబంధించి ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా వ్యవసాయ పెట్టుబడికి అవసరమైనటువంటి రైతు భరోసా, ఈరోజు పెట్టుబడికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చి సబ్సిడీతో వాళ్ళకి సంబంధించినటువంటి విత్తనాలు ఇచ్చి ఈరోజు ప్రకృతి సహాయంతో సమగ్రంగా సాగునీరు అందించి ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే మన నవంబర్లో వర్షాలు పడితే ఆ వర్షాలకు పంట నష్టమైతే కొన్ని దగ్గర లారుమళ్ళు దెబ్బతింటే 80% సబ్సిడీతో వెంటనే విత్తనాలు పంపిణీ చేశాం. సీజన్ పూర్తి కాక ముందే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అందజేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అన్ని విధాల చివరికి వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు దాకా దాదాపుగా ఈరోజు 3000 కోట్ల ఇప్పటికే 1 లక్ష టన్నులు కొంటే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. 37 లక్షల టన్నులు నెల్లూరు వదిలిపెడితే మిగతా జిల్లాలో 3700 కోట్లు ఉండాలపోయినా పర్వాలేదని చెప్పి 3700 కోట్ల రూపాయలు దాదాపుగా రైతాంగానికి సంబంధించి ఉచితంగా రైతు భరోసా లేకుండా ఈరోజు రక్తపరాణానికి సంబంధించి ఈరోజు వాళ్ళ ధాన్యం దగ్గర కొనుగోలు కొన్నాం. అయితే జిల్లాకు సంబంధించి ఒక సమస్య ఉంది, మనకి ఖరీఫ్ లేట్ అవుతుంది, రబీ ముందరగా ప్రారంభమవుతుంది. కాబట్టి మిగతా దగ్గర ధాన్యం కొనుగోలు అన్ని అయిపోయిన తర్వాత మన దగ్గర ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతాయి. రబీ సీజన్లో అందరికన్నా ముందు మనకు ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను మంత్రి కాకముందే ఆ విషయం చెప్పా. ఆయన వెంటనే స్పందించి ఒకే విషయం చెప్పాడు, మనం ఇప్పటికే 3700 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం, 3700 కోట్ల రూపాయలు నష్టపోయినా పర్వాలేదు. రైతాంగానికి సంబంధించి ఎంత నష్టాన్ని భరించడానికైనా సరే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతులకు అండగా నిలవడానికి. దానికి సంబంధించినటువంటి దానిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా రాజీ పడకుండా ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి మీరు చర్యలు తీసుకోమని అన్నారు. కొన్ని దగ్గర అక్కడక్కడ ఏదైనా ధాన్యం కొనుగోలుకు సంబంధించినా సరే ఇది మిగిలిపోయినటువంటి దాన్ని రేపు జరిగేటువంటి సమీక్షలో తప్పనిసరిగా దాన్ని నిర్వహించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడంతో పాటు భవిష్యత్తులో మీ ఇంటి బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరందరూ గర్వపడేటువంటి విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు మనం ఎక్కడా కూడా రైతాంగానికి సమస్య రానికుండా ఈరోజు వ్యవసాయ శాఖ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ ఆశీస్సులతో అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం ఇచ్చేస్తున్నాం. దానితో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి పని సుదీర్ఘకాలంగా ఈరోజు మిగతా మంత్రులన్నీ ఒకటి ఇది 24 గంటలు కష్టపడ్డా సరే వ్యవసాయం
దానికి సంబంధించి మార్కెటింగ్ కోఆపరేషన్ అంటే మొత్తం మీద వ్యాపారం అంటే పట్టు పరిశ్రమ దగ్గర నుంచి ఉద్యానవనం దగ్గర నుంచి వ్యాపారం దగ్గర నుంచి మార్కెటింగ్ అంటే ఈ రోజునటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు గాని జనతా బజార్లు గాని అదే విధంగా రైతు బజార్లు గాని అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు గాని దానితో పాటు ఈ రోజునటువంటి సహకార బ్యాంకులు గాని సహకార వ్యవస్థ గాని సహకార సంస్థ గాని వీటన్నిటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఈ రోజు పరిశ్రమల శాఖ నుంచి తీసుకొచ్చి వ్యవసాయ శాఖ అనుసంధానం చేయడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో వీటన్నిటిని సమన్వయపరిచి ఎవరికి ఎక్కడైనటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా ప్రత్యేకించి ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి ఈ రోజు మీ అందరి ముందు నిలబడడానికి మా తండ్రి రమణారెడ్డి గారు 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయనకి పాపం సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా ఆరోగ్య పెద్దల ఆనంద వెంకటరెడ్డి గారు సంజీవ్ గారు సహాయకర్తగా పనిచేయడం జరిగింది వెళితే ఫలానా ఆయన కొడుకు రమణారెడ్డి మాజీ సమితి అధ్యక్షుడు కొడుకు అని చెప్పి నన్ను పిలిచేవాడు కాబట్టి మా తండ్రి వారసత్వం నాకుంది అందరి పెద్దల ఆశీస్సులు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్లందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా పొరపాటున కూడా ఎవరు కూడా నేను మిమ్మల్ని అందరిని కోరుకునేది నేను మీకు మంత్రి అంటే అది హోదాతో కూడుకున్నటువంటిది కాదు బాధ్యతతో కూడుకున్నటువంటిది మీ అందరికీ మీకున్నటువంటి సేవకులందరిలోకి మీకు అతిపెద్ద సేవకుడు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి నేను మీ ఇంటి బిడ్డని గోవర్ధనని అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను ఎక్కడా కూడా ఈరోజు అందరూ కలిసి వచ్చారంటే నా దగ్గరకు వచ్చి ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చి ఆశీస్సులు అందించడానికి దాదాపుగా గంట 2 గంటలు వేచి చూసి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నాకన్నా అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు నాకన్నా ఈరోజు బ్రహ్మాండంగా సూచనల సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని సూచనల సలహాలు తీసుకుని ఈ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయానికి నెల్లూరు జిల్లా మోడల్ గా ఉండాలని నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి మన పర్యటన భవిష్యత్ మన ప్రయాణం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఆయనకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ పరంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి ఆశీస్సులు మీరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆశీస్సులు అందించడానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ఈ రోజు మరొక్కసారి ఈ రోజు ఈ స్థాయికి నేను రావడానికి ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నాం మరలా ఒకరోజు ఇప్పటికే కాలాతీతమైంది ఈ రోజు జిల్లాలో పర్యటిస్తాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పర్యటిస్తాం ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాం ఎవరన్నా పాపం కొంతమందికి అపోహలు ఉన్నాయి గోవర్ధన రెడ్డి మంత్రి అయ్యాడు మనకు దూరం అవుతాడని ఒకవేళ రాష్ట్ర ఫలంగా బాధ్యత నిర్వహించాల్సినటువంటి పరిస్థితున్నా కాస్త సమయం ఎక్కువ చేసుకుంటాం అవసరమైతే దినానికి 18 గంటలు 20 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను తప్ప సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజానికానికి కానీ నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి సిద్ధపడనా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉంటా అవసరం అనుకుంటే పొద్దుపోయిన తర్వాత సరే ఈ సమస్యలు పరిష్కరించడానికి కానీ మనకున్నటువంటి ఏదైనా సరే పెండింగ్ లో ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటాను మీకు కళ్ళ నాలుకలాగా పనిచేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి శాసనసభ్యులుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంత్రిత్వ శాఖను నాకు కేటాయించి ఆయన కేబినెట్ సహచరుడిగా ఆయన కేబినెట్ లో భాగస్వామ్యం వహించేటువంటి బాధ్యత కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.